నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు గారు గెలుస్తా అని ఛాలెంజ్ చేస్తున్నారు కదా, అది ఎలా ఉండదు? ఛాలెంజ్ అయితే ఇంటికి వెళ్ళి పడుకోమనండి, ఏముండదు. ఇంటికాడ మనవాళ్ళు మనవరాళ్ళు ఆడించుకొని నేను గతంలో ఇలా చేశాను, జనాన్ని మోహన్ చేసి నాశనం చేశాను, బాబు కావాలి జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పన్నారు, ఇలాగన్నీ చాలా మోసాలు చేశాను. రేపొద్దున ఫ్యూచర్లో మీరు కూడా రాజకీయ నాయకులు అవుతే నేను అలా చేశాను, మీరు అలా చేసి అలా ఆడుకోండి జనాలతో అని చెప్తారు తప్ప ఏంటి. అంతేగాని మనం ఇలా ఉండాలి, ప్రజలకు న్యాయం చేయాలి, పథకాలు పెట్టాలి, పథకాలు అమలు పరచాలి అనే విషయం పెట్టడం చంద్రబాబు నాయుడు పనిచేయడు. పాదయాత్ర ఎలా అనిపిస్తుంది మరి? సూపర్. ఆయన జగన్ గారికి ఆపోజిట్ చేస్తున్నారు కదా. సూపర్. దేనికి పని? కాలు నొప్పులు తప్ప ఏంటి? కాలు నొప్పులు తప్ప ఏముండదు. తొడగొట్టి మేసలు తిప్పితే ఏమవుతుందండి? తొడగొడితే సరిపోద్దా? దాని తగ్గట్టుగా ఉండాలిగా. తొడ నేను కొడతా, తొడ తొడగొట్టినంతలో ఏమవ్వదు. పిల్లికి పులికి చాలా తేడా ఉంటుంది. పిల్లి తొడగొట్టు, పిల్లిను పులి ఒకలాగే ఉంటాయి. అంత మాత్రం పాదయాత్ర చేసినప్పుడు ఎలా ఉండేదండి? సరేండి. జగన్ గారు చేసినప్పుడు, జగన్ గారు పాదయాత్ర చేశారంటే ఆయన ప్రతి మనిషిని ప్రతి ఒక్కరిని మన ఇబ్బంది ఏంటి అది ప్రతి ఒక్కరిని కలిశాడు, తెలుసుకున్నాడు. ప్రజలు కూడా ఆయన చూసి దాన్ని బట్టి ఆయనకు ఓటేసి గెలిపించుకున్నారు. దాని తగ్గట్టుగా ఆయన వాళ్ళు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు మీరేం చెప్తారు జగన్ గారిని రౌడీ రాజ్యం సైకో అనే వాళ్ళందరికీ మీ తరఫున మీరేం చెప్తారు? అవన్నీ ఉత్తమాటలండి. సైకో రాజ్యం రౌడీ రాజ్యం అయితే వాళ్ళ రోజున ఇంతమంది జనాభా రారు, ఉండరు. ఆయనకు అంతమంది అభిమానులు కూడా ఉండరు. పులిగడుపున పులే పడుతుంది అన్న ఎప్పటికైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పులి, పులిగడుపున పులే పడుతుంది. ఎంతమంది ఎన్నన్నా ఏమి వచ్చినా ఏమి పీకలేరు, ఏమీ చేయలేరు. థ్యాంక్ యూ.